హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రికెట్ ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ లీగ్ సంబంధించి మ్యాచ్ నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్, పిచ్ రిపోర్ట్, పాజిటివ్ ప్లేయింగ్ 11 తో పాటు ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్టర్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్. లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద. సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి. అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యున్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ ని మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చే ముందు సాటర్డే నైట్ జరిగిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే అద్భుతమైన మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ ఐపీఎల్ హిస్టరీలోనే ఎలాంటి పర్ఫార్మెన్స్ చూసాం, బౌలింగ్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూసాం, అట్లానే బ్యాటింగ్ దగ్గర నుంచి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూసాము. నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ హిస్టరీస్ లో. సో ఐపీఎల్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా పెంచేస్తున్నాయి ఎలాంటి మ్యాచెస్ జరుగుతాయి మాత్రం. సో ఎలాంటి మ్యాచెస్ ఎన్ని జరుగుతాయి అనేది ఇంకా చూడాలి. సో కమింగ్ టు దిస్ మ్యాచ్, ఆర్సీబీ అయితే లాస్ట్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ నుంచి అంత పూర్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ లోనే మంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అనేది ప్రతి ఇయర్ చూస్తాము, కానీ ఈ సీజన్ లో మాత్రం అంత పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు. గ్లెన్ మాక్స్వెల్ కావచ్చు డెక్ అవుట్ అయితే వెనుదిరిగాడు, అలాగే రజత్ పట్టిదర్ కూడా జస్ట్ 4 బాల్స్ లోనే అవుట్ అవడం జరిగింది. అండ్ దాంతోపాటు విరాట్ కోహ్లీ అండ్ కెమెరాన్ గ్రీన్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసే అవకాశాలు ఉన్నాయనుకున్నాను, వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేకపోయాం. సో గ్లోబల్ స్టార్స్ అయిన టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన అనుజ్ రావత్ అలాగే దినేష్ కార్తిక్ దగ్గర నుంచి మాత్రం ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. చాలా నీడెడ్ లో వచ్చారు ఇద్దరు కూడా. సో ఆ నీడెడ్ లో మాత్రం ఆ ప్రెజర్ సిచ్యువేషన్స్ లోనే దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళైతే ఆ టార్గెట్ ని సెట్ చేయడం అనేది చాలా మాట్లాడుకోవాల్సిన విషయమే. కానీ అన్ఫార్చునేట్లీ ఆ టార్గెట్ అయితే సిఎస్కే కి సరిపోలేదు. కానీ ఆర్సీబీ అయితే కన్ఫర్మ్ గా, ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ గా మెచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క టాప్ ప్లేయర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా వాళ్ళ యొక్క లోయర్ ఆర్డర్ దగ్గర నుంచి మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందని, అది ముందు జరిగే మ్యాచ్లకి ఎంతవరకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయనేసి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే మనకు తెలుసు ఆర్సీబీలో ఉన్న ప్లేయర్స్ ఎప్పుడైనా సరే రచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుసు మనకు గ్లెన్ మాక్స్వెల్ అలాగే విరాట్ కోహ్లీ, ఫ్లాప్ డుప్లిసిస్, వాళ్ళందరూ ఎలాంటి ప్లేయర్స్ మనకు తెలిసిందే. సో ఏ టైం అయినా సరే వీళ్ళ దగ్గర నుంచి బిగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అదర్ హ్యాండ్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద అయితే గెలిచి వస్తున్నారు. చాలా మంచి పాజిటివ్ ఇంటెంట్ తో అయితే ఉంటారు ఫ్రెండ్స్ కన్ఫర్మ్ గా, ఎందుకంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో చూసాం బ్యాటింగ్ దగ్గర నుంచి. అలాగే ఇంగ్లీష్ ప్లేయర్ అయిన శామ్ కరణ్ అలాగే లివింగ్స్టన్ నుంచి ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చూసాము మీ అందరూ కూడా చూసారు లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే, మ్యాచ్ విన్నింగ్ మూమెంటం అయితే తిప్పారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి. అండ్ బౌలింగ్ లో కూడా హర్షదీప్ సింగ్ నుంచి మంచి 2 వికెట్స్ అయితే చూసాం, అలాగే హర్షల్ పటేల్ నుంచి కూడా మంచి 2 వికెట్స్ అయితే చూసాం. కానీ ఈ టీమ్ లో కూడా సేమ్ ఆర్సీబీ లాగే మెయిన్ ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేకపోయాం. లైక్ కగిస రబాడా దగ్గర నుంచి చూడలేకపోయాం, అలాగే జానీ బేస్ట్రో కూడా అంతగా పర్ఫార్మెన్స్ అయితే మనం చేయలేదు. సో వీళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మ్ గా అయితే కెప్టెన్ ధావన్ కన్ఫర్మ్ గా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ లో ఒకవేళ టార్గెట్ 185 కన్నా ఎక్కువ ఉన్నా సరే ఆ టార్గెట్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ లో చేసేయడం చాలా కష్టంగా ఉంటది, ఎందుకంటే బౌలర్స్ కి అసిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటది. ఇక్కడ రీసెంట్ గా జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ అయితే మనం చూసాము లాస్ట్ సీజన్ లాగా అయితే ఈ వికెట్ అయితే బిహేవ్ చేయట్లేదు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో స్లో డౌన్ అవుతుంది. కానీ టోటల్ హిస్టరీ ఈ యొక్క స్టేడియం లో చూసుకుంటే మాత్రం ఫీల్డింగ్ తీసుకుంటేనే విన్నింగ్ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో పిచ్ ఎలా ఉంది, పిచ్ ఏ పిచ్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటది. అండ్ దాంతోపాటు చిన్న స్వామి స్టేడియం కాబట్టి కన్ఫర్మ్ గా అయితే బెంగళూరు కి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ అయితే అక్కడ ఉంటది, వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డ్ తీసుకుంటే పిచ్ యొక్క బిహేవియర్ అనేది చూసే అవకాశాలు ఉంటాయి బేస్డ్ ఆన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ పిచ్ రిపోర్ట్. సో చూడాలి ఏ పిచ్ అయితే యూజ్ చేస్తున్నారో దాని మీద కూడా ఈ టాస్ లో చూసింగ్ అనేది డిపెండ్ అయి ఉంటది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బోత్ టీమ్స్ ఒక పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అనేది చాలా క్లోజ్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే పంజాబ్ అయితే చాలా మంచి పాజిటివ్ ఇంటెంట్ తో వస్తున్నారు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి డీసీ మీద. అలాగే ఆర్సీబీలో జరుగు, ఆర్సీబీ అయితే మనకి లాస్ట్ మ్యాచ్ లాస్ అయ్యి వస్తున్నారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళకి లోయర్ ఆర్డర్ దగ్గర నుంచి వచ్చినా సరే ఆ డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల అయితే లాస్ అవ్వరు. సో ఇక్కడ చూసుకుంటే బెంగళూరులో జరుగుతుంది, బెంగళూరు హోమ్ పిచ్ లో వాళ్ళకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఒక ఫ్యాన్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ అయితే ఉంటది బెంగళూరులో. సో చాలా మంచి అవకాశం అయితే ఉంది బెంగళూరుకి విన్ అవ్వడానికి, వాళ్ళ విన్నింగ్ మొమెంటం ని స్టార్ట్ చేయడానికి ఈ సీజన్ లో. కానీ ఆర్సీబీ లో విన్ అవ్వాలి అంటే కన్ఫర్మ్ గా వాళ్ళక టాప్ 3 బ్యాటర్స్ దగ్గర నుంచి కన్ఫర్మ్ గా అయితే మంచి పర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంటుంది. సో మాకు అనాలిసిస్
మ్యాచెస్ బట్టి ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అవర్ టీమ్ ఈజ్ ఆర్సీబీ. సో ఫ్రెండ్స్ ఎవరైతే ప్లే చేద్దాం అనుకుంటున్నారో అందరూ కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. మన టీం ఆర్సీబీ మీద బెంగళూరు మీద కన్ఫర్మ్ గా మంచి ఎంట్రీస్ అయితే దొరుకుతాయి. అందరూ కూడా మంచి ఎంట్రీస్ తీసుకోండి. అలాగే ఆర్సీబీ ఎప్పుడైతే 30 పైసా 30 పైసా బిల్లు ఆఫ్ ఫేవరెట్ లకు వస్తుందో లాస్ట్ కార్డ్ బుక్ సెట్ ఈస్ నెసెసరీ. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ప్రొడక్షన్ వీడియోస్ అలాగే టిప్స్ వీడియోస్ అయితే మంచి యూజ్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.